మిఖైల్ పనికాక. సోవియట్ రష్యన్ ఆర్మీలో ఈయన ఒక సోల్జర్. మనందరికీ తెలుసు వరల్డ్ వార్ టూలో ద మోస్ట్ బ్లడియస్ట్ బ్యాటిల్ ఏంటి అంటే అది బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్ గ్రాడ్ అని. జర్మనీకి రష్యాకి జరిగిన ఈ బ్యాటిల్లో మినిమం 20 లాక్స్ సోల్జర్స్ చనిపోయారు. మినిమమే ఇంత అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుందో మనమే ఇమాజిన్ చేసుకుందాం. అయితే ఈ మిఖైల్ పనికాక అనే రష్యన్ సోల్జర్ ఒక ట్రెంచ్లో దాంకొని జర్మనీ బ్యాటిల్ ట్యాంక్స్ని మషిన్ గన్తో ఫైర్ చేస్తున్నాడు. చేసి చేసి గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. 2 గ్రెనేడ్స్ తీసుకొని ఒక జర్మన్ ట్యాంక్ పైన విసిరాడు, అయినా అది డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇక ఇతనితో మిగిలింది 2 మాల్టో కాక్టెయిల్స్ మాత్రమే. ఏదైతే అది అయింది అని ఆలోచించి ఆ మాల్టో కాక్టెయిల్స్ చేతిలోకి తీసుకొని ఆ సేమ్ ట్యాంక్ పైన విసిరేబోతున్న టైంలో ఒక బుల్లెట్ వచ్చి ఆ మాల్టోకి తగిలింది. ఆ మాల్టో మిఖైల్ పనికాక చేతిలోనే పేలిపోయింది. ఇతని బాడీ అంతా కంప్లీట్గా మంటల్లో కాలిపోతున్నాడు. అయినా కూడా పక్కన ఉన్న ఇంకొక మాల్టోకి తీసుకొని అదే ట్యాంక్ ఇంజన్ పైకి విసిరాడు. ఆల్రెడీ చాలా హిట్స్ తీసుకున్న ఆ ట్యాంక్ ఈ దెబ్బతో పేలిపోయింది. మంటల్లో కాలిపోతున్నా కూడా అలాంటి పని చేసిన ఇతన్ని చూసి జర్మన్ ఆర్మీ అక్కడి నుండి వెనక్కి చూడకుండా పరిగెత్తింది. మిఖైల్ పనికాక మాత్రం ఇంకాగకుండా కింద పడి ఉన్న ఒక గన్ని తీసుకొని గాల్లోకి షూట్ చేస్తూ జర్మన్స్ రండి అని అరుస్తూ అలా కాలిపోతూ చనిపోయాడు. ఎంత గొప్ప సోల్జర్! సో నెక్స్ట్ టైం నుండి వరల్డ్ వార్ టూలో అందరినీ గెలిచిన హిట్లర్స్ జర్మనీ రష్యాతో మాత్రం ఎందుకు ఓడిపోయింది అంటే ఇలాంటి మనుషులు ఉండటం వల్ల ఓడిపోయింది అనుకోండి. ఎన్ మిఖైల్ పనికాక అనే నేమ్ని కూడా గుర్తుపెట్టుకోండి.